విజయనగరం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక శ్రీరామరెడ్డి త్రాగునీటి పథకం పంప్ హౌస్ వద్ద శ్రీరామరెడ్డి త్రాగునీటి పథకంలో పనిచేసే హిందూపురం రాయదుర్గం కళ్యాణదుర్గం ఉరవకొండ మడకశిరి నియోజకవర్గాలకు సంబంధించిన కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు దిగారు। ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర నాయకుడు శ్రీరామరెడ్డి త్రాగునీటి పథకం వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఓబుల్ మాట్లాడుతూ నేడు సిపిడబ్ల్యూఎస్ శ్రీరామరెడ్డి వాటర్ సప్లై స్కీమ్ వర్కర్స్ కు గత 3 నెలల బకాయిలు వేతనాలు ఇవ్వాలని అనేకసార్లు అధికారులకు జిల్లాలో ప్రజా ప్రతినిధులకు తెలిపిన కార్మికుల సమస్యలపై స్పందించలేదే అందువలన గత్యంతరం లేని పరిస్థితులలో సమ్మె బాట పట్టడం జరిగిందన్నారు। वैएससीपी प्रभुत्व प्रति सारी कार्मिक इबंध कार्मिक तोगी कार्मिक अनेक विधाल वेधिस्ट वीटने की व्यतिरेक सीआईटी आध्र्यन सम्मे प्रारंभ जी प्रधान सम्मे को सीआईटी राष्ट्र नायक मैं अंकने जीता बकाई बकाई पीएफ बकाई कनीस वेतना चलते उद्यम को प्रभुत्म तक परष्काली मैं विज्ञप्ति अनंतपूर् जिल्ला तागुनीटी पथकाल श्रीराम रेड्डी सत्यसाई वाटर्स अदे विधा आरडब्ल्यूएस आधीन नरसे वर्कर्स अंदर वाल न्यायमैन डिमांड कोसम సమ్మెలో నిరవధికంగా సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయించి ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా కార్మికులు వాటర్ బంద్ చేసి సమ్మెలో పోవడం జరిగింది। ప్రధానంగా ఏమంటే ఈ రోజు దాదాపు ఎమర్జెన్సీ సర్వీసుల్లో పని చేసే ఈ కార్మికులకు 10 నెలలు 8 నెలలు 6 నెలలు వివిధ రూపాల్లో జీతాలు అందక అదే విధంగా ఈఎస్ఐ పిఎఫ్ కూడా కట్టక కార్మికులందరూ అనేక సార్లు వీటిపైన ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎటువంటి చలనం లేనందునే ఈ రోజు ఆఖరిగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది। ఆ వ్యాప్తంగా ఈ రోజు నుంచి కూడా వాటర్ సప్లై తాగునీరు సప్లై చేసే కార్మికులు 100 మంది ఈ రోజు నుంచి సమ్మెలకు పోవడం జరుగుతోంది। ఈ సమ్మె చేయడానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మె చేయడానికి కారణం ఈ రోజు ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని ఈ రోజు కాంట్రాక్టర్లు కార్మికులు జీతాలు చెల్లించలేదు పిఎఫ్ బకాయి చెల్లించలేదు 10 నెలలు 12 నెలలు 13 నెలలుగా పిఎఫ్ జీతాలు బకాయి ఉన్నాయి। ఈ బకాయిని తక్షణం చెల్లించాలా లేకపోతే కార్మికులు భవిష్యత్తులో ఈ కార్మికు ఇవి చెల్లించేంత వరకు కూడా ఈ సమ్మెను కొనసాగుతుందని చెప్పేసి కార్మిక సంఘాలన్నీ నిర్ణయించాయి। దానికి ప్రభుత్వం తక్షణం స్పందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను।